అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరులనే కాకుండా విజయవాడ, గుంటూరులో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక దిక్కుమాలిన జీవో, అర్బన్ ల్యాండ్ సీలింగ్ జీవో నెంబర్ 36 ఈ జనవరి నాడు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రితము ఎవరైతే భూములు కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో, ఆ భూముల్లో 100 గజాలు అవనివ్వండి, 150 గజాలు అవనివ్వండి, అవన్నీ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు, అంటే సబ్ రిజిస్టర్ రేటు మీద 1.5 టైమ్స్ కట్టి, అంటే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది విశాఖపట్నంలో, వాళ్ళు సీతంపేట గ్రామస్తులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము వాళ్ళు 300 రూపాయలు 200 రూపాయలకి గజానికి కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకుని కష్టార్జితంతో ఇల్లు కట్టుకుని, అది కూడా కొన్నప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మున్సిపాలిటీ ప్లాన్ పెట్టుకుని అప్రూవల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ట్యాక్సులు కూడా కట్టుతూ, ఈ కొత్తగా వేసిన ఆఖరికి చెత్త పన్ను, బాత్రూములకి పన్ను, అన్ని పన్నులు కూడా కడుతున్నప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి వీళ్ళని, పేదవాడిని కూడా దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళకి జీవో 36 ప్రకారం ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది విశాఖపట్నంలో. ఆ నోటీసు 7వ తారీఖు 3వ నెలని ఇవ్వటం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఏమనిచ్చారంటే, అర్జెంటుగా 30/6/2022 లోపల మీరు 50% డీడీ రూపంలో కట్టాలి అని చెప్పి. ఎంత కట్టాలి? ఇది నేషనల్ హైవే పక్కన 66,000 రూపాయలు సబ్ రిజిస్టర్ వాల్యూ ఉంది, దానికి 1.5 టైమ్స్ అంటే 99,000 రూపాయలు. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి 100 గజాలు స్థలంలో ఇల్లు కట్టుకుంటే వారు ఇప్పుడు 1 కోటి రూపాయలు కట్టాలి. ఎంతమ్మా 1 కోటి రూపాయలు కట్టాలి ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి? 1 కోటి రూపాయలు కట్టకపోతే 30/6/2022 లోపల 50% కట్టమని ఇచ్చారు. కట్టకపోతే ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటారంట, అంటే ఇల్లు డిమాలిష్ చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో మీ పైన కూడా కుట్ర చేస్తున్నారు. మీ అధికారులు అవ్వచ్చు, మీరు ఏదైనా కమిటీ వేసి ఉండొచ్చు. ఇటువంటి డెసిషన్స్, మేజర్ డెసిషన్స్ చేసినప్పుడు ఒక కమిటీ వేస్తారు. ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వంలో ఏదైతే 100 గజాలు ఫ్రీగా ఇవ్వాలి అని డిసైడ్ చేసినప్పుడు నేను కూడా ఆ కమిటీలో ఒక మెంబర్. సో మీ కమిటీ వాళ్ళు కూడా మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేదానికి, మీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి 2024లో మీ పైన కుట్ర జరుగుతుంది. ముందు అర్జెంటుగా మా డిమాండ్ ఏంటంటే, వీరందరూ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ వారు జీవనోపాధి గడుపుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయవలసిన అవసరం ఉంది, బ్యాంకులో లోన్లు పెట్టుకుని పెళ్లి చేద్దామనుకునే ఉద్దేశంతో వారు ఇంకా లోన్లకి అప్లై చేద్దాం అనుకునేటప్పటికి వాళ్ళు స్థలము ఇల్లు సెక్షన్ 22A పెట్టేశారు. బ్యాంకు వాడు డబ్బు ఇవ్వడు, ఇంకా ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే అది ప్రభుత్వ స్థలం అని చెప్పి డిక్లేర్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ దిక్కుమాలని జీవో 36 తీసుకుని వచ్చి వాళ్ళకి ఉరితాడు ఇచ్చింది. ఈ జీవో ఇచ్చే బదులు ఇంటిలో 4 ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరికీ 4కి ఉరితాళ్ళు పంపించేయండి, వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటామని చెప్పి చెప్పి వారు పాపం ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటే, నేను ఈ నార్త్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, ప్రజలు నన్ను తిరస్కరించినప్పటికీ కూడా నా పైన అభిమానంతో 18,500 మంది నాకు ఓట్లు వేశారు. కాబట్టి నేను నా వారి తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల్ని దోపిడీతోటి దోచుకుని తింటా ఉంటే మేము చూస్తూ ఊరుకోము.
భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మరి ఒక్కసారి మేము తెలియజేసుకుంటున్నాం. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డు లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దారుణంగా రేట్లు తగ్గించేసి అట్లాగే ఆశ్చర్యకరం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు ప్రజారాజ్యం వ్యవస్థ స్థాపించిన పెద్ద మనిషి ప్రముఖ నటుడు సినిమా స్టారు చిరంజీవి గారు మీ దగ్గరికి వచ్చి వారితో పాటు ప్రభాసు తర్వాత ఇంకా మిగిలిన వారు కూడా అద్భుతమైన ఈ రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన సినీ నటుల్ని సినీ హీరోస్ని తీసుకుని వచ్చి మీ దగ్గరికి పాపము మన సూపర్ స్టార్ చిరంజీవి గారు పాపం ఆయన ఆయన చేసిన దీనాతి దీనమైన అభ్యర్థుల్ని చూసి మీరు కరుణించారని చెప్పి మేము భావిస్తున్నాం. మిమ్మల్ని కూడా మేము అందరం కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నమస్కారం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా మిమ్మల్ని మా ప్రజల తరపున అభ్యర్థిస్తున్నాం. మీ కరుడుగట్టిన మనసు ఏమన్నా కొంచెమన్నా మనసు మంచితనంతో వస్తుందేమో అని చెప్పి మిమ్మల్ని